కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ విధిస్తుందనేటువంటి విషయం దేశ ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో అనేక మంది ప్రజల జీవన స్థితిగతులు మారిపోయాయి. ఈరోజు కూడా వాళ్ళు ఆ పరిస్థితి నుండి ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల నుండి తేరుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఈ దిశగా ఇక ముందు ఒకవేళ లాక్డౌన్ ప్రకటించేటువంటి పరిస్థితులు ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత లాక్డౌన్ కారణంగా ఎందరో తమ ఉపాధిని కోల్పోయారు, వీధిన పడ్డారు, అన్నం లేక అలమటిస్తూ తమ స్వగ్రామాలకు వెళ్ళాలనే తలంపుతో రోడ్ల మీద వేల కొద్ది మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ రోడ్ల మీదే వాళ్ళు అనేక ప్రమాదాల్లో చిక్కుకొని పశువులు పోశారు. మరి ఈ పరిస్థితులన్నింటినీ, ఈ గందరగోళ పరిస్థితులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ముందాలోచన లేకుండా చేసినటువంటి స్థితి వల్లే కలిగాయి. మరలా లాక్డౌన్ అంటే మరి అసలే ఇప్పటికే ఆర్థికంగా అందరూ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రంగం మీద లాక్డౌన్ ప్రభావం అనేది పడింది. అందరూ ఇవాళకి కూటికి కూడా జరగక అర్ధాకలతో అలమటిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి లాక్డౌన్ ప్రకటించవలసినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం చేస్తే క్షుణ్ణంగా రాష్ట్రాలతో పూర్తిగా చర్చించి ఎవరికి కనీస అవసరాలను, సమాజంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కనీస అవసరాలను తీర్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే కాదు, మిగిలిన విపక్షాలతోనూ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మేధావులతోనూ చర్చించి తగిన సూచనలు, సమాచారం వారి నుండి సేకరించి ఒక పటిష్టమైనటువంటి లాక్డౌన్ను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయకుండా ఏదో మాకు ఆలోచన వచ్చింది, మేము లాక్డౌన్ పెట్టేస్తాము అని లాక్డౌన్ ప్రకటిస్తే దానికి ఇబ్బందులు పడవలసినటువంటిది మాత్రం ప్రజలు మాత్రమే అనేటువంటిది ప్రభుత్వాలు గుర్తించాలి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లాక్డౌన్ పెట్టేటువంటి పరిస్థితులే మళ్ళా పూర్తి సంపూర్ణ లాక్డౌన్ పెట్టేటువంటి పరిస్థితులే మళ్ళా వస్తే వాళ్ళ మధ్య సమన్వయం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందనేది చెప్పక తప్పదు.